Hello from Bhimas. Let's cook like Bhimas and munch like Bhimas. Different manchurias aithe tine untaru. Veg manchuria kuda tine untaru. So koncham different ga aloo manchuria cheskundam. So dan kosam first 3 large potatoes tisukuni dan peel chesesi danni large size ga cut cheyali. Cut chesaka dantlo powdered spices add cheyali. Dan kosam koncham pasupu, koncham salt, tarvata karam. కారం కొంచెం మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం గరం మసాలా, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మైదా, తర్వాత కొంచెం వాటర్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేశాక ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆయిల్ ఫ్రై కోసం ఒక హాండీ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసి దాన్ని హీట్ చేయాలి. తర్వాత దాంట్లో ఒక్కొక్క పొటాటో పీస్ వేసి దాన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు నేను ఫ్రై చేయాలి. దీన్ని లో అండ్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. హై ఫ్లేమ్లో మాత్రం కుక్ చేయకూడదు, ఎందుకంటే అది పైనుంచి మాత్రం ఫుల్గా కుక్ అయిపోతుంది, లోపల మాత్రం హార్డ్గా ఉంటుంది. మీకు కూడా సాఫ్ట్ సాఫ్ట్ పొటాటోస్ కావాలంటే దీన్ని లో అండ్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. తర్వాత సాస్ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక పెనం తీసుకుని దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాక దీన్ని సర్కులర్ మోషన్లోనే రొటేట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మన ప్యాన్ ఒక నాన్ స్టిక్ ప్యాన్లో మారిపోతుంది. తర్వాత దీంట్లో కొంచెం వెల్లుల్లి ముక్కలు, తర్వాత ఆనియన్స్, ఇవి లైట్గా ఫ్రై అయ్యాక దాంట్లో మీరు కట్ చేసిన చిల్లీస్ వేయాలి. చిల్లీస్ మీరు 3 or 4 వేసుకోవచ్చు. తర్వాత క్యాప్సికమ్ పీసెస్, క్యాప్సికమ్ కూడా వేసాక దీన్ని హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం క్రంచీగానే ఉండాలి. తర్వాత దీంట్లో మనం కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్, తర్వాత సాసెస్ వేయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ టొమాటో సాస్, తర్వాత వెనిగర్ కూడా వేసాక కొంచెం సోయా సాస్, తర్వాత కొంచెం చిల్లీ సాస్ వేయాలి. చిల్లీ సాస్ కూడా వేసాక దీన్ని హై ఫ్లేమ్లోనే కుక్ చేయాలి ఒక 1 మినిట్ వరకు. తర్వాత దీంట్లో కార్న్ఫ్లోర్ అండ్ వాటర్ కలిపిన మిక్చర్ వేసి బాగా మిక్స్ చేయాలి. అది కొంచెం థిక్ అయ్యాక దాంట్లో మనం ఫ్రై చేసిన పొటాటోస్ వేయాలి. ఈ పొటాటోస్ వేసాక దీన్ని ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే కుక్ చేసి ఈ సాసెస్ అంతా పట్టేంత వరకు ఫ్రై చేయాలి. సో లాస్ట్లీ దీన్ని మన కొరియాండర్ లీవ్స్తో గార్నిషింగ్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ మంచూరియా రెడీ. సో మీరు కూడా ఈ ఆలూ మంచూరియాని ఇంట్లో ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఆలూ మంచూరియా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, సో ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసుకోండి. మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ఇమీడియట్లీగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మీరు కనుక ఎడిషన్ ఇంట్లో ట్రై చేస్తే అప్పెక్స్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి భీమాస్ కిచెన్కి సెండ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ దాని కింద ఉన్న బెల్ ఐకన్ని కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీరు అలా చూసేయచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భీమాస్ కిచెన్. బాయ్ బాయ్.